నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసర అనాథ వృద్ధాశ్రమంలో అనగంధర్జుని గాను డాక్టర్ శ్రీమతి హారతి బండార్ గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండార్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా ఆవిరిస్తున్నారు. ధన్యవాదాలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు రేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టవిధాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయితులు ఆకలి తీర్చడానికి శ్రీరాముని ఆశీస్సులతో డాక్టర్ శ్రీమతి హారతి బండార్ గారి వృత్తిపరమైన పురోగతిపై దృష్టి కేంద్రీకరించిన లక్ష్యాలు, ప్లాన్డ్ న్యూ క్యారియర్ గోల్స్ విజయవంతం కావాలని కోరుతూ అనగం చేయడం జరుగుతుంది. అలాగే డాక్టర్ శ్రీమతి హారతి బండార్ గారికి శ్రీరాముని దీవెనలతో వారు తలపెట్టిన నూతన ఉద్యోగంలో గణనీయమైన అభివృద్ధి జరగాలని, శ్రీరాముని పూజ మరియు వారి లక్ష్యాలు నెరవేరాలని ఇక్కడున్న 65 మంది ఆశ్రమవాసుల దీవెనలు వారికి ఇళ్లను కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే డాక్టర్ శ్రీమతి హారతి బండార్ గారికి ఆ శ్రీరాముని ఆశీస్సులు వారికి ఇళ్లను కోరుకుంటూ వారు తలపెట్టిన నూతన ఉద్యోగంలో గణనీయమైన అభివృద్ధి జరగాలని, వారు మున్ముందు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అందించాలని కోరుకుంటూ హారతి బండార్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే డాక్టర్ శ్రీమతి హారతి బండార్ గారికి ఇక్కడున్న 65 మంది ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఇళ్లను కోరుకుంటూ, అలాగే వారు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని మనసారా కోరుకుంటూ, వారికి అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ శ్రీమతి హారతి బండార్ గారికి వారు వారి వృత్తిపరమైన పురోగతిపై దృష్టి కేంద్రీకరించిన లక్ష్యాలు, ప్లాన్డ్ న్యూ క్యారియర్ గోల్స్ అన్నీ విజయవంతం కావాలని, వారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి కుటుంబ సభ్యులైన డాక్టర్ శ్రీమతి హారతి బండార్ గారికి, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండార్ గారికి, శ్రీమతి సూర్యకుమారి బండార్ గారికి, చిరంజీవి ఖ్యాతి శ్రీ బండార్ గారికి, చిరంజీవి మోహిత్ తేజ, శ్రీ సూర్య సత్య నరసింహ బండార్ గారికి, శ్రీ నీలాద్రి గారికి, శ్రీమతి ఇందిరా గారికి, చిరంజీవి హరిణి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహానుభవ. మీరు నిండు రేళ్లు వైరారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుని మీకు ప్రశంసించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టేశ్వరయాలు సుఖశాంతులను ప్రశ్నించడం దేవుని పేరుతో దీర్ఘాయుష్ మహానుభవ. అలాగే శ్రీమతి డాక్టర్ శ్రీమతి హారతి గారికి, శ్రీమతి ఇందిరా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నేను కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవులు మీకు ఇళ్లను కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే డాక్టర్ శ్రీమతి హారతి బండార్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఇళ్లను కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కురిస్తున్న తండ్రిలాంటి పెండేశాకు మరియు ఉప్సుల్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానం జరిగిన కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మంది అని చెప్పిస్తున్న వెంటేశ్వరం మరియు ఉప్సుల్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వద్దని కోరుకుంటూ, అలాగే వెంటేశ్వరం మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీమతి హారతి బండార్ గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండార్ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం, నా దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ మరదగాజా, ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే గోకర్గా కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.